దివ్య ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో సలార్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ రీల్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. దీంతో కేజీఎఫ్ కు మించి సలార్ ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే సలార్ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఊహకందని విధంగా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని, ప్రభాస్ కెరియర్ లోనే ఇది ఊరమా సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం సలార్ షూటింగ్ ఇటలీలోని మటేరాలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇది జేమ్స్ బాండ్ మూవీ నో టైమ్ టుడే లొకేషన్ స్పాట్. ఇక్కడ జేమ్స్ బాండ్ కు సంబంధించిన కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఇప్పుడు అదే ప్లేస్ లో సలార్ షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. అదే ప్లేస్ లో క్లైమాక్స్ సీన్ ను అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారట. ఈ పోరాట సన్నివేశాలు సినిమాలోనే హైలైట్ గా నిలిచేలా డిజైన్ చేస్తున్నారట. విలన్ గా నటిస్తున్న మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ పై ఈ సీక్వెన్స్ ఉంటాయని తెలుస్తోంది. సలార్ షూటింగ్ విదేశాల్లో జరపడానికి బలమైన కారణం ఉందట. రెండు వేర్వేరు దేశాలకు చెందిన ప్రేమికుల నేపథ్యంలో సినిమా కథ కొనసాగనుందని సమాచారం. ఆ ఇబ్బందులను ఈ ప్రేమికులు ఏ విధంగా అధిగమించారనేదే చిత్ర కథాంశం. సలార్ లో థ్రిల్లర్ తో పాటు రొమాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. ప్రభాస్ ఈ మూవీలో డబుల్ రోల్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 28 విడుదల కానుంది. మరి హాలీవుడ్ రేంజ్ లో వస్తున్న సలార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.